శ్రీ విష్ణు రూపాయ నమశివాయ శ్రీమాత్రి నమః. ఈరోజు మనం ఆది శంకరాచార్య వారి జీవిత చరిత్రలో రెండో భాగాన్ని చూద్దాము. ఇది శృంగేరి పీఠానికి 12వ పీఠాధిపత్యం వహించిన విద్యారణ్య మహాస్వామి వారు రచించినటువంటి మానవీయ శంకర దిగ్విజయం నుండి తీసుకున్నాను. సో లాస్ట్ అధ్యాయంలో మనం ఎక్కడదా చెప్పుకున్నామంటే, శంకర్లు బదరి ఆశ్రమానికి వెళ్ళి అక్కడ తన గురువు మరియు పరమ గురువుతో కలిసి తన విద్యని ముందుకు తీసుకెళ్ళటం వరకు చూశాము. దాని తర్వాత అక్కడ స్వామివారు గౌడపాద కరిక మీద, తర్వాత ప్రస్థాన త్రయం మీద భాష్యాన్ని రచించారు. ఆ తర్వాత అక్కడ నుండి స్వామివారు మళ్ళీ తిరిగి కాశీకి వస్తారు. కాశీలోకి వచ్చేటప్పటికి దోవలో ఏమవుతుందంటే, తన చిన్ననాటి స్నేహితుడు కాలడి నుండి ఒక అతను వస్తారు. అతని పేరు విష్ణు శర్మ. అతనికి సన్యాసాశ్రమాన్ని స్వామివారు ఇచ్చి చిత్సుకాచార్య అనేసి ఆయనకి నామకరణం చేస్తారు. వారిని తీసుకొని కాశీ వస్తారు. కాశీ వచ్చాక ఈయన శిష్యుడైనటువంటి చిత్సుకాచార్య ఏం చేస్తారంటే, ఒక చండాలుడు ఎదురొస్తుంటే జరగమంటాడు. చండాలుడు అంటే ఎవరు అంటే, ఇక్కడ మనకి కాటి కాపరి అంటారు, సవాలు కాల్చే వాళ్ళు అనమాట. మణికర్ణికా ఘాట్ దగ్గర ఈ సంఘటన జరిగిందని ఈ రోజుకి కూడా కాశీలో చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఆయన రావటం కూడా 4 కుక్కల్ని వెంట పెట్టుకొని వస్తాడనమాట. అయితే అప్పుడు స్వామివారు ఆయన్ని చూసి, ఏంటి ఎందుకు ఎదురొస్తున్నావు అని అడిగితే, మీరు అడ్డం జరగమని చెప్పింది ఈ పైన ఉన్నటువంటి శరీరాన్న లేదా లోపల ఉన్నటువంటి ఆత్మన అనేసి ఆయన అడిగితే, అప్పుడు స్వామివారు నిర్ఘాంతపోతారనమాట. ఏంటి నా ఆత్మజ్ఞానం గురించి మాట్లాడుతున్నారు, ఖచ్చితంగా ఇతను మామూలు వాడైతే కాదు, ఖచ్చితంగా దత్తావతారం అయ్యి ఉంటారు అనేసి స్వామివారు ఊహిస్తారు. అయితే అప్పుడు ఆయన చెప్తాడు, బంగారు కుండలో ఉండేటువంటి సూర్యబింబం ఎలా ఉంటుందో మట్టి కుండలో ఉండే సూర్యబింబం కూడా అలానే ఉంటుంది, రెండిటికి తేడా ఉండదు రెండు, కానీ అలా అని చెప్పి నీకు పైన ఆకాశంలో కనిపిస్తున్న సూర్యుడు ఈ కుండలో ఏదైతే కనిపిస్తున్నాడో ఆ సూర్యుడు ఒకటే అని నువ్వు అంటే ఎట్లా అవుతుంది, అది బింబము ఇది రూపము రెండు వేరు అని చెప్తారు. అప్పుడు స్వామివారికి జ్ఞానోదయం అవుతుంది. అయితే ఆయన ఆనందంతో అక్కడ మనీష పంచమని ఒక స్తోత్రాన్ని చేస్తారు. ఆ తర్వాత స్వామి అక్కడ నుండి వెళ్ళిపోతారన్నమాట. ఆయన ఒక ఆశ్రమంలాగా పెట్టుకుంటారు. ఆ ఆశ్రమంలో ఈ భాష్యాలు రాస్తూ ఉంటారు. అయితే వేదవ్యాస మహర్షిని దగ్గరికి వచ్చి ఒక వృద్ధ బ్రాహ్మడి రూపంలో వచ్చి తర్కానికి దిగుతారు. ఆ తర్కం 18 రోజులు సాగుతుంది. అప్పటికి కూడా అక్కడ ఈ సుత్సికాచార్య ఎవరైతే ఉన్నారో ఆయన చూసి వచ్చినటువంటి వాడు వ్యాస మహర్షి, మీరు తర్కంలో ఉండి గుర్తించలేకపోయారని చెప్తారు. అప్పుడు ఆయన పాదాల మీద పడి శంకరాచార్యుల వారు మహర్షి పాదాల మీద పడి, నన్ను క్షమించండి మీతోనే వాదనకి దిగాను అంటే, కాదు వేదంలో చెప్పిన జ్ఞానాన్ని ఏ విధంగా అయితే అర్థం చేసుకోవాలో, భాష్యాన్ని ఏ విధంగా అయితే రాయాలో ఆ విధంగా నువ్వు రచించావు అని చెప్తాను. అయితే రచించాను, ఇంకా నా పని అయిపోయింది, నేను దేహాన్ని చాలించేస్తాను అంటే వ్యాస మహర్షి, కాదు దీన్ని అందరికీ ప్రబోధించాల్సిన పని కూడా నీ మీద ఉంది, నీకు అల్పాయుష్ అనేది ఉంది, కానీ నువ్వు చేస్తున్న పనుల వల్ల నీకు ఆయుష్ పెరుగుతుంది, మా సప్తర్షుల వల్ల నీకు ఇంకా ఆయుష్ పెరుగుతుంది అని చెప్తారనమాట. అప్పుడు అక్కడి నుండి వ్యాస మహర్షుల వారు వెళ్ళిపోతారు. ఇంకా శంకరాచార్యుల వారు అక్కడి నుండి ప్రయాగకు వస్తారు. ప్రయాగకు వచ్చిన తర్వాత అక్కడ ఒక సంఘటన జరుగుతుంది. ఏంటంటే అక్కడ సనానంద అనే ఒక అతనికి సన్యాసాశ్రమం ఇస్తారు స్వామివారు వెళ్ళే దోవలు. వాళ్ళు ప్రయాగ చేరుకున్నాక అవతల ఒడ్డులో స్వామివారి బట్టలు ఉంటాయి, అవి తీసుకురమ్మని చెప్పి పంపిస్తారు. అతను నదిని కూడా లెక్క చేయకుండా నది మీద నడుచుకుంటూ వెళ్ళిపోతారు, తిరిగి మళ్ళీ వస్తారు. ఆయన అలా తిరిగి వచ్చేటప్పుడు నదిలో నుండి పద్మాలు తన పాదాలకి సపోర్ట్గా వస్తాయి అన్నమాట. సో అది చూసి గురువు గారి మీద ఉన్న భక్తి ఈ విధంగా ఉంటుందా అని మిగిలిన శిష్యులందరూ ఆశ్చర్యపోతారు. ఇది ఒక టెస్ట్ లాగా స్వామివారు పెడతారు ఆయనకి, ఎందుకంటే ఆయన పద్మపాదాచార్యుల వారిని చాలా ప్రేమగా చూసేవారు, అది మిగిలిన వాళ్ళకి నచ్చేది కాదన్నమాట. అయితే అప్పటి నుండి ఆయన్ని పద్మపాదాచార్య అని పిలవడం అనేసి ఆయనకి పేరు వచ్చింది. సనానందకు కాస్త పద్మపాదాచార్య అని పేరు వస్తుంది. అది 493వ సంవత్సరంలో జరుగుతుంది. దానికి ముందు సంవత్సరం అంటే 492వ సంవత్సరంలో స్వామివారి పరమ గురువు అయినటువంటి గోవింద భగవత్పాదుల వారు దేహాన్ని చాలిస్తారు. అదే సంవత్సరం వాళ్ళ అమ్మగారు ఆర్యాంబ కూడా దేహాన్ని చాలిస్తుంది. అయితే స్వామివారు తన అరచేతి నుండి అగ్ని సృష్టించి వాళ్ళ అమ్మగారిని దహనం చేశారని చెప్తారు ఎవరు నిప్పి ఈపోతే. అదే టైంలో వారు శపిస్తారు కూడా, నాకు ఎవరైతే ఈ ఊరిలో నిప్పు ఇవ్వడానికి నిరాకరించారో వారి అందరి ఇంట్లో నిప్పు ఎలగకుండుగాక అని స్వామి శపించారు అనేసి కూడా చెప్తారు.
కానీ అది ఎంతవరకు నిజము అనేది లేదు. ఈ మనం తీసుకున్న మానవీయ శంకర విజయంలో అయితే ఈ సంఘటన గురించి మెన్షన్ చేయలేదు. ఆ తర్వాత ఆయన ప్రయాగ నుండి అద్వైత సిద్ధాంతాన్ని అందరికీ చేర్చాలి అని యాత్ర మొదలు పెడతారు. ఆ యాత్ర అనేది మాఘ బహుళ అమావాస్య రోజున 493వ సంవత్సరంలో మొదలవుతుంది. ఆ తర్వాత వెళ్లే దోవలో కుష్టి వ్యాధితో ఒక అతను బాధపడుతూ ఉంటే అతనికి ఆ రోగాన్ని తగ్గిస్తారు, అతన్ని మూడో శిష్యుడిగా స్వీకరిస్తారు. అతని పేరు ఉద్ధానక. అదే దోవలో వెళ్తుండగా ప్రభాకర అద్వాని అని ఒక ఆయన వస్తారు. అతని కొడుకు మూగా చెమిటి అనేసి స్వామివారి దగ్గర తీసుకొస్తారు. స్వామి చూసి అతనికి అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆయన స్పందించాల్సిన టైంలో స్పందిస్తారు. అతను తీవ్ర వైరాగ్యంతో ఉన్నాడు, పుట్టుకతోనే వైరాగ్యం రావడం అనేది ఒక అదృష్టం అని చెప్పి ఆయనకి సన్యాసాశ్రమం ఇస్తారు. ఆయనే హస్తామలకాచార్య. అయితే కొన్నాళ్ళకి ఈయన తండ్రి, హస్తామలకాచార్య యొక్క తండ్రి కూడా సన్యాసం తీసుకుంటారు. ఇవి రెండు వచ్చేసరికి 492వ సంవత్సరంలో జరిగినాయి. మనకి ఈ 2వ అధ్యాయంలో స్వామివారి గురించి ఇక్కడి వరకే మానవీయ శంకర దిగ్విజయంలో చెప్పబడి ఉంటుంది. కనుక తర్వాతి భాగాన్ని నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. అప్పటి వరకు స్వస్తి, శ్రీమాతృ నమః. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.